శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఇవాళ 19వ వార్షికోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అయిన లక్ష్మమ్మ గారు ఉదయం నుంచే కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అంటే ఎక్కడ ఉడక క్రౌడ్ లేకుండా బయట నుంచి భక్తులను ఎవరు రానివ్వకుండా కేవలం ఆలయానికి సంబంధించిన పూజారులు మరియు నిర్వాహకులు తాము వంశపారంపర్యమైన ధర్మకర్తలమైన తాము మాత్రమే ఈ వార్షికోత్సవ కార్యక్రమాలను అమ్మవారి ప్రత్యేక పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం సూచించిన నిబంధనలకు వ్యతిరేకంగా ఏ చిన్న కార్యక్రమం చేయడం లేదని ప్రభుత్వం దేవాలయాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గైడ్లైన్స్ ప్రకారమే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. భక్తుల అంటే ప్రతి సంవత్సరం కూడా అంటే కరోనా లేని సందర్భంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చేవారని వేల సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకునేవారని అయితే మా పట్టణ ప్రజలందరి తరఫున తామే అమ్మకు నివేదించి వారికి ఆశీర్వచనాలు అందే విధంగా తాము అమ్మను ప్రార్థిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అయిన లక్ష్మమ్మ గారు మన దగ్గర ఉన్నారు. లక్ష్మమ్మ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మేడం.
శ్రీమాత్రే నమః శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానము పాలమూరు ఈరోజు పెట్టుకుందాం ఈరోజు అమ్మవారిది 19వ వార్షికోత్సవము ఎప్పుడు కూడా అమ్మవారికి ఘనంగా వార్షికోత్సవము చేస్తుటి మేము ఇక్కడ అమ్మవారికి సాంప్రదాయంగా కాలం నుంచి కూడా సంవత్సరానికి ఒకసారి ఇట్లా వార్షికోత్సవం జరుపుకుంటుటిమి ఎప్పుడు కూడా అందరిని పెద్దలను మన ఊరి అందరిని పిలిచి భక్తులను మన విఐపిస్ మన పెద్దలను మన అందరిని పిలిచి ఘనంగా చేస్తుటిమి ఈసారి కరోనా నుంచి భయానికి కూడా ఎవ్వరికి చెప్పలేదు అసలు భక్తులను కూడా భక్తులకు కూడా ఏం పూజ అని కూడా ఏం చెప్పలేదు అమ్మవారిది ఈ కార్యక్రమము ఆపకూడదు గనుక మేము అయ్యగారు మేము కలిసి చేస్తున్నాము అందరూ కూడా భక్తులు చాలా అడిగినారు కూడా ఇట్లా అంటే కూడా మేము వద్దు ఈ కరోనాలో మంచిది కాదు జాగ్రత్తగా ఉండాలని భక్తులకందరికీ మేము మనవి చేసుకున్నాం ఇక్కడ భక్తులు కూడా ఎవ్వరు కూడా అర్థం చేసుకొని కూడా వాళ్ళు కూడా ఏం రాలేదు మేము కూడా అమ్మవారుకు ఈ కార్యక్రమం ఎప్పుడు వైభవంగా చేస్తున్నాం చాలా మంది జనాలు కానీ అందరు విఐపిస్ అందరినీ పోయిన అందరిని మినిస్టర్లు అందరిని పిలిచి కూడా వైభవంగా చేస్తుంటాం కానీ ఈసారి ఇంకా ఈ కరోనా భయానికి కూడా భక్తులు కూడా రాలేదు మేము కూడా ఎవరిని పిలవలేదు అసలు ఆపకూడదు ఈ కార్యక్రమము అమ్మవారు ఆషాఢ మాసము ఎప్పుడు ఇట్లా ఘనంగా అమ్మకు చెయ్యాలి కనుక మేము చేస్తున్నాము అయ్యగారు మేము అట్లా చేస్తున్నాము ఆ తల్లి మాకే చాలా బాధ అవుతుంది ఇట్లా చేసినందుకు కూడా ఎప్పుడు ఇట్లా వైభవంగా చేసే ఉత్సవము ఇంత ఇట్లా చేయాలంటే కూడా చాలా బాధ ఉంది ఈ తొందరగా ఈ వైరస్ పోయి మంచిగా అమ్మ ఘనంగా చేయించుకోవాలి భక్తులందరినీ కాపాడాలని నేను వేడుకుంటున్నా అందరు కూడా భక్తులు కూడా మంచిగా మాస్కులు కట్టుకొని కూడా అందరు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఎవరైనా ఎంత గవర్నమెంట్ వాళ్ళు ఇది తీసుకున్నా మన జాగ్రత్తలో మనం ఉండి మనం మంచిగా మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి అందరినీ చల్లగా చూడాలి ఆ తల్లి అని నేను అమ్మని వేడుకుంటున్నా అందరినీ పాలమూరు పట్టణ ప్రజలందరినీ చల్లగా చూడాలి తల్లి అని నేను అమ్మని వేడుకొని మేము ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అమ్మకు ఇంత ఎప్పుడు కూడా ఇంత చిన్నగా ఇట్లా అసలు భక్తులు లేకుండా ఇట్లా చేస్తున్నాం కనుక చాలా బాధ కదా అసలు అంత నాకు అనువన ఒక బాధ అసలు తట్టుకోలేకపోతున్నా నేను ఆ తల్లి అందరినీ చల్లగా కాపాడి అయ్యగారు కూడా భయపడుతున్నారు అసలు పూజ చేయాలంటే కూడా ఆరతి కనీసం గోత్రనామాలు ఎవరివన్నా చెప్పాలంటే కూడా అయ్యగారు చాలా బెదుర్కొన్నారు అసలు వాళ్ళు చాలా మంది అయ్యగారు కూడా వచ్చింది అక్కడక్కడ వాళ్ళు కూడా చాలా బెదుర్కొని కూడా అసలు అకాయ పూజ వద్దంటే కూడా నేను వినలేదు అసలు ఎందుకంటే మనం చేసే కార్యక్రమం ఆపకూడదు అందరికీ మంచి జరగాలని మనం చేస్తాం పూజలు ఆపకూడదు అని భక్తులు కూడా అర్థం చేసుకోవాలి భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి వచ్చినా కూడా ఒకవేళ దూరంకి వెళ్ళి మొక్కి వెళ్ళిపోవాలి అందరికీ నేను మనవి చేసుకుంటున్నా మేడం. అంటే ఎల్లమ్మ టెంపుల్ అంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ పాలమూరుతో పాటుగా చుట్టుపక్కల ఏ సమస్యలు వచ్చినా ఏ మహమ్మారిలు వచ్చినా ఏ విధమైన ప్రజలకు బాధలు వచ్చినా అమ్మవారిని వేడుకుంటే ఆ అమ్మవారి చల్లని దయ వల్ల అవన్నీ తొలగిపోయాయని ఒక మంచి గొప్ప నమ్మకం ఉంది మేడం. ఇవాళ ఈ భయంకరమైన వైరస్ ప్రజలను అనువనువున బాధిస్తుంది ఆలయ వంశపారంపర్యంగా ధర్మకర్త అయిన మీరుడుక అంటే దాదాపుగా ఎంత దుఃఖంతో ఉన్నారో మాకు అర్థమవుతుంది మేడం. అంటే ప్రతి సంవత్సరం చేసే పూజలు ఇవాళ ఈ సందర్భంగా అతి చిన్నగా చేయాల్సి వస్తుంది ఎవరిని పిలవలేకపోతున్నా బాధ మీ మాటల్లో మాకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది మేడం. భక్తుల తరపు నుండి పాలమూరు ప్రజల తరపు నుండి యావత్తు తెలంగాణ ప్రజల తరపు నుండి అమ్మను మీరు ఏమని ప్రార్థిస్తారు మేడం ఈరోజు? నేను అదే కోరుకుంటున్నా తల్లి ఎప్పుడు కూడా నీ పండుగ ఇట్లా జరగలేదు ఈరోజు అమ్మవారిని ఇంత అందంగా అలంకరించినాము చూడడానికే భక్తులు లేరు నాకు అమ్మను చూస్తేనే సంతోషపడుతుంది అమ్మకు మంచి చీర కట్టించిన అమ్మను తయారు చేసిన ఇంత అందంగా ఉందని నాకే మా అమ్మను ఇంత ముందుగా మేము రెడీ చేసుకున్నాం కదా ఎవరు చూస్తలేరని నాకు అదే బాధ అయిపోయింది అసలు అందరినీ కాపాడు తల్లి పాలమూరును కాదు ఈ ప్రపంచాన్ని దేశాన్ని చల్లగా కాపాడాలని అమ్మవారిని వేడుకుంటున్నా నేను. అమ్మ కూడా అందరినీ చల్లగా చూడాలి మంచిగా ఘనంగా వేయించుకోవాలి ఎప్పుడు ఇటువంటి టైం రాకూడదు మళ్ళీ కూడా ఇప్పుడు పిలిస్తే చాలు జనాలు మొత్తము అమ్మను ఇప్పుడు జనాలకు చెప్తే చాలు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వస్తారు వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి కానీ నేను అట్లా వద్దు మళ్ళీ అమ్మ పలాని గుడికి పోయి మాకు ఇట్లా అని అపకీర్తి మా అమ్మవారికి వద్దని నేను ఎవరికి చెప్పలేదు ఆ తల్లి అందరినీ చల్లగా చూస్తే మళ్ళీ వచ్చే నవరాత్రులు వైభవంగా ఘనంగా మేము పేదలకు బట్టలు ఇస్తుంటామని ఎంతోమంది ఇక్కడ వస్తున్నారు నేను చెప్తున్నా వద్దమ్మా మళ్ళీ నవరాత్రులు ఇస్తాము
అప్పుడు మీకు అందరికి గణంగా ఇస్తాము ఎంతో మందికి పేదలకు భోజనాలు పెట్టి అమ్మవారి బట్టలు చీరలు ఇస్తుటిమి అమ్మవారివి అందరి పేదలు కూడా ఈ రోజు 29 అని దాస పెట్టుకొని వచ్చి వస్తున్నారు చెప్తున్న మొద్దు పోండి మీరు మీకు మంచి నవరాత్రులకు ఈ వైరస్ పోతే వచ్చి మంచి మీకు నవరాత్రులకు గణంగా ఒకటి చేదు రెండు రెండు ఇచ్చి పంపిస్తామని చెప్తున్నా నేను అందరు జాగృత ఉండండి పెద్దవాళ్ళు ముసలోళ్ళలాగా అక్కడ కూర్చున్నారు కానీ వద్దు పంపించేస్తున్నాం మళ్ళీ నవరాత్రులకు రాండి ఈ వైరస్ పోవాలి అది వరకు నవరాత్రుల్లో బ్రహ్మాండంగా చేసుకుందామని నేను అందరికీ మనవి చేసుకుంటున్నా తల్లి అందరూ కూడా విని భక్తులు కూడా విని అందరూ మంచిగా పోవాలి మంచిగా మన ఆరోగ్యం మనం చూసుకోవాలి ఆ ఒకరి నుంచి ఒకరికి పాకేది ఇది వైరస్ ఒక ఏదైనా కాదు ఇది ఒకరి నుంచి ఒకరి గాలి నుంచే వచ్చి వ్యాపిస్తుంది ఆ తల్లి ఎట్లా కాపాడుతుందో ఆ తల్లి సల్లగా ఉంటే ఇప్పుడు అందరినీ కాపాడాలి ఎంత వైభవంగా జరిగేది ఇట్లా బోసిపోయింది గుడి నేను ఆ తల్లిని వేడుకునేది ఒకటే అమ్మ మంచిగా అందరినీ సల్లగా చూడు పాలమూరు పట్టణాన్ని మీ దేశాన్ని కాపాడాలి ఆ తల్లులందరూ ఎక్కడ పోయినరు అని నేను వేడుకుంటున్నా అమ్మవారిని మేము అమ్మ చేసే పూజ కూడా ఈసారి భక్తుల కోసము పాలమూరు పట్టణ ప్రజలను కాపాడాలని అమ్మ ఈ ఎప్పుడు అమ్మ కోసం చేస్తుంటుంది ఈసారి భక్తుల కోసం చేస్తున్నాం మేము పూజ ఈ కార్యక్రమం భక్తుల కోసం చూడు ఆ తల్లి చూస్తలేదా అందరు చల్లగా కాపాడాలి తల్లి మన మైబ్నారు నయ్యం ఇంకా అన్ని జిల్లాల కంటే మన మైబ్నారు జిల్లా చాలా నయ్యము మన దగ్గర పూజలు ఎక్కువ అవుతాయి మంచిగా అందుకే మనతో ఇంకా నయ్యము తల్లి ఇంకా ఏం రాకుండా అందరినీ మన దరికి చేరకుండా మన పొలిమెర దాటకుండా చూడు తల్లి అని వేడుకుంటున్నా గ్రామదేవత ఎందుకుంటుంది పొలిమెరలకు ఏమన్నా చెడు శక్తులు ఆహ్వానిస్తుంటే వాళ్ళు వస్తుంటే ఆ తల్లి కాపాడనికనే పొలిమెరల ఆమె ఉంటుంది పొలిమెర దాటనియదు అట్లా పొలిమెర దాటనియకుండా ఆమె కాపాడాలి అసలు ఎందుకు నిలబెడతారు గ్రామదేవతలను అంటే అసలు వేరే వచ్చే చెడు ఏమన్నా ఉంటే చెడు గాలులు ఉంటే రానియకుండానే పొలిమెరల అదే మాబ్నాళ్ళ చివరిల పొలిమెరల్లో అమ్మవాళ్ళని ప్రతిష్ట చేస్తారు పెద్దలు వెనకటికి ఇటువంటి వైరస్లు ఇటువంటి వ్యాధులు వస్తాయని అమ్మవాళ్ళని గ్రామదేవతలను ఎందుకు కాపల కూర్చుని పెడతారు ఒక గ్రామానికి ఒక దీనికి అమ్మవాళ్ళను కాపలలాగా ప్రతిష్ఠిస్తారు అమ్మ ఏ గాలి ధూళి లోపలికి రానియకూడదని ఆ తల్లి అంత మా అమ్మ నిద్ర పోకుండా తెల్లాలు కూడా ఈ వైరస్ నుంచి భక్తులనంత కాపాడాలని నేను మనవి చేసుకుంటున్నా తల్లి ఈసారి చేసే పూజ మాత్రము భక్తుల కోసమే అమ్మ కోసం కాదు భక్తుల కోసమే ఈసారి చేసేది భక్తులను కాపాడాలని ఆ తల్లి అందరినీ సల్లగా చూడాలని నేను వేడుకుంటున్నా అందరినీ ఇక్కడ మా వాళ్ళు కూడా అసలు మంచిగా కూడా గుడిని నీట్గా పెడుతున్నారు అయ్యగారు కూడా నీట్గా మాస్కు లేని ఎవరిని లోపలికి రాణిస్తలేము అసలు మంచిగా మొక్కిపోతున్నారు అంతే దూరం శానిటైజర్ వేస్తున్నాము దూరంకి వెళ్ళి మొక్కిపోతున్నారు ఇంకా పూజ చేయాలంటే కూడా అయ్యగారు బెదుర్కొంటున్నారు వాళ్ళకు కూడా 3 నెలల నుంచి కూడా ఏమైనా పూజ చేస్తేనే వాళ్ళకి ఏమైనా డబ్బులు కూడా వస్తాయి అయినా కూడా వాళ్ళు డబ్బులకు కూడా చూసుకుంటలేరు కష్టపడుతున్నారు వాళ్ళు కూడా 3 నెలల నుంచి 3-4 నెలలు అవుతుంది కాకపోతే కూడా వాళ్ళు కూడా అసలు డబ్బుల కంటే ఆరోగ్యమే ఇదని అసలు ఎవరిని కూడా మాస్క్ లేకుండా రాణిస్తలేరు పూజలు చేస్తలేరు ఇది ఎల్లమ్మ టెంపుల్ వద్ద నెలకొన్న పరిస్థితి ఇవాళ కరోనా వైరస్ మూలంగా ఆలయం బోసిపోతుందని ఆలయ నిర్వాహకురాలు ఆలయ వంశపారంపర్యకర్త ఆయన లక్ష్మమ్మ గారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు అమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి దయవల్ల ఈ వైరస్ పూర్తిగా ప్రపంచం నుంచి పారిపోవాలని అమ్మవారిని వేడుకుంటున్నామని వారు చెప్తున్నారు టెంపుల్లో ప్రస్తుతం ఎలాంటి సందడి లేకుండా అమ్మవారి పూజ మాత్రం ఒక్కటే నిర్వహిస్తున్నామని వారు చెప్తున్నారు ఈ వైరస్ పోయిన తర్వాత తప్పనిసరిగా అమ్మవారి ఉత్సవాలను పాలమూరు పట్టణ ప్రజలు మరింత అంటే ఉప్పొంగేలా ఘనంగా నిర్వహించి తీరుతామని వారు చెప్తున్నారు ఇది ఎల్లమ్మ దేవాలయం వద్ద 19వ వార్షికోత్సవం సందర్భంగా నెలకొన్న పరిస్థితి కెమెరామెన్ అశోక్ కుమార్తో పసుపుల శ్రీనివాస్ ఎస్ 9 న్యూస్ మామూలు